మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు జంతు శాస్త్రంలో ప్లాటిహెల్మింథెస్ వర్గానికి సంబంధించిన చాప్టర్లో చివరి అంశం వచ్చేసి ఈ పరాన్న జీవుల అనుకూలనాలు అని. ఈ ప్లాటిహెల్మింథెస్ వర్గానికి చెంది ఉన్న జీవులు ఎక్కువగా పరాన్న జీవులుగా ఉంటాయి. కాబట్టి ఈ పరాన్న జీవులు అతిథేయ జీవులలో విజయవంతంగా జీవించడానికి తగిన విధంగా వాటి శరీరంలో కొన్ని రకాలైన అనుకూలనాలు ఏర్పరచుకుంటాయి. అటువంటి అనుకూలనాలు ఏవి అని చెప్పేసి మనకు ఒక టాపిక్ ఉంది. దాంట్లో అంశాలు ఇవి: సాధారణంగా పరాన్న జీవులు అతిథేయ జీవి శరీరంలో నివసించాలి అంటే వాటి శరీరాన్ని కప్పుతూ కూడా ఒక రక్షక కవచం అనేది ఉండాలి. సో ఈ రక్షక కవచం అనేది సాధారణంగా కెరాటిన్ అనే పదార్థంతో ఏర్పడి ఉంటుంది. దీన్ని అవభాసని అని కూడా అంటారు. సో ఈ విధంగా దృఢంగా ఉండే అవభాసని పొర అనేది అతిథేయ జీవి యొక్క శరీరంలో ఉండే జీర్ణరసాల యొక్క ప్రభావంతో అది కరిగిపోకోకుండా ఆ రక్షక కవచం అనేది అది నిలబడగలుగుతుంది. సో అందువల్ల పరాన్న జీవులు చనిపోకుండా అడ్డుకోవడం జరుగుతుంది. అదేవిధంగానే ఈ పరాన్న జీవులు అతిథేయ జీవులలో వాటి జీవిత కాలాన్ని గడుపుకుంటాయి. కాబట్టి కొంతకాలం పాటు వాటిలోకి చేరుకోవాలి మరియు అక్కడ జీవించగలగాలి అంటే ఆ అతిథేయ శరీరంలోనికి ప్రవేశించేదానికి తగిన విధంగా ఆ అతిథేయ శరీరాన్ని అతుక్కోవడానికి కొన్ని రకాలైన అంగాలు అనేటివి ఉన్నాయి. అందులో ఒకటి చూషకాలు అనేటివి, తర్వాత ఆలిందము, కొక్కేలు మరియు కంటకాలు. ఈ చూషకాలు అంటే ఈ ప్లాటిహెల్మింథెస్ వర్గంలో ఇది సిస్టోజోమా ఇటువంటి వాటిల్లో చూషకాలు అనేటివి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని రకాలైన జీవుల్లో కొక్కేలు మరియు కంటకాల ద్వారా అతిథేయ శరీరాన్ని అతుక్కొని అవి జీవించగలుగుతాయి. అంటే అతిథేయ యొక్క శరీరం లోపల కానీ లేదంటే బయటవైపు కానీ. అట్లాగే ఇవి అతిథేయ శరీరంలోనికి చొచ్చుకుపోవడానికి కొన్ని రకాలైన భాగాలు అనేవి అవసరమవుతాయి. అంటే అతిథేయ శరీరాన్ని అతుక్కోవడం, ఆ తర్వాత శరీరంలో ఉండే వాటికి తగిన అనుకూలము లేదంటే వాతావరణం కలిగి ఉన్న శరీర భాగాల్లోనికి చొచ్చుకుపోవడానికి వాటిల్లో కొన్ని రకాలైన భాగాలు అవసరమవుతాయి. అందులో సూక్ష్మాంకురాలు అనేటివి మరియు ప్రవేశక గ్రంథులు అనేటివి ఉండి ఆ జీవి యొక్క శరీరంలోనికి ప్రవేశించేదానికి అవి తోడ్పడతాయి. అంతేకాకుండా ఈ పరాన్న జీవులు అనేటివి అతిథేయ శరీరంలో జీవిస్తూ ఉన్నప్పుడు అవి రక్షించుకోవడానికి తమ చుట్టూ కూడా ఒక కోశాన్ని ఏర్పరచుకుంటాయి. ఆ చుట్టూ కోసం ఏర్పరచుకోవడానికి కొన్ని రకాలైన గ్రంథులు తోడ్పడతాయి. వాటిని సిస్టోజెనస్ గ్రంథులు అని చెప్పేసి అంటారు. అదేవిధంగానే ఈ పరాన్న జీవులు అనేటివి అతిథేయ శరీరంలో నివసిస్తూ ఉంటాయి. కాబట్టి అవి ఆ అతిథేయ శరీరంలో ఒక చోటు నుండి ఒక చోటుకి గమనం చూపించడానికి మరియు జ్ఞానాంగాలు కానీ ఇవి పెద్దగా అభివృద్ధి చెంది ఉండవు. ఒకవేళ చాలా వరకు అసలు ఉండవు, ఉన్నా కూడా అవి పెద్దగా అభివృద్ధి చెంది ఉండవు. ఎందుకంటే అతిథేయ శరీరంలో అటువంటి జీవక్రియలు నిర్వర్తించుకోవడానికి తగిన అవసరం అనేది లేదు. కాబట్టి ఆ భాగాలు అనేటివి అభివృద్ధి చెంది ఉండవు. అంతేకాకుండా వీటిలో జీర్ణ వ్యవస్థ అనేది సరళంగా ఉంటుంది. ఎందుకంటే అతిథేయ శరీరంలో జీర్ణం కాబడిన ఆహారాన్ని మాత్రమే ఇవి తీసుకుంటాయి. కాబట్టి అవి జీర్ణ వ్యవస్థను అభివృద్ధి చేసి కొని ఉండదు అన్నమాట. అంతేకాకుండా అతిథేయ శరీరంలో ఈ పరాన్న జీవి వివిధ రకాలైన వ్యవస్థలను ఏర్పరచుకోవడం వల్ల జీవి పరిమాణము పెరుగుతుంది. సో ఆ పెరగడం వల్ల అతిథేయుకితో మళ్ళీ దీనికి రక్షక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అనవసరమైన అవయవాలు అనేవి వీటిల్లో ఏర్పడడం అనేది జరగదు. అట్లాగే వీటిల్లో అవాయు శ్వాసక్రియ జరుగుతుంది. అంటే ఆక్సిజన్ అవసరం లేకుండానే శ్వాసక్రియ జరుపుకోవడం జరుగుతుంది. వీటిలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా క్లిష్టంగా ఉంటుంది. అంటే ఈ అతిథేయ యొక్క శరీరంలో ఉండే ఈ పరాన్న జీవులు అనేటివి క్లిష్టమైన ప్రత్యుత్పత్తి వ్యవస్థను కలిగి ఉన్నప్పుడు మాత్రమే అవి మనుగడ సాగించగలుగుతాయి. లేకుంటే అవి మనుగడ సాగించడానికి వీలు కాదు. అట్లాంటి వాటిలో అంశాల్లోనే ఇంకొక రకమైనది ఒక అంశం ఏమంటే పరోక్ష అభివృద్ధి అని. అంటే ఇవి తల్లి జీవుల నుండి పిల్ల జీవుల్ని డైరెక్ట్గా లేదంటే ప్రత్యక్షంగా అభివృద్ధి చెందించుకోవడం అనేది జరగదు. అందువల్ల మధ్యస్థ దశలైన డింబక దశలు అనేటివి ఏర్పరచుకుంటుంది. డింబక దశలు అనేటివి ఏర్పరచుకోవడం వల్ల అతిథేయ శరీరంలో ఇవి మనుగడ సాగించడానికి
ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. అంటే ఒక దశలో ఉన్నప్పుడు దానిని చంపడానికి ప్రయత్నిస్తే అది ఇంకో రూపంలోనికి వెళ్ళిపోవడానికి అది అనుకూలంగా ఉండడం జరుగుతుంది. సో ఆ విధంగా వీటిలో లార్వా దశలు అనేవి బాగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. సో ఇటువంటి జీవి యొక్క అనుకూలనాలు శరీరంలో ఉండడం జరుగుతుంది. ఇది పరాన్న జీవుల యొక్క అనుకూలనాలు.